హైదరాబాద్ రోడ్లు వేసినాం హైదరాబాద్ మెట్రో తీసుకొచ్చు ఈ యొక్క మేము చేసిన అభివృద్ధిని మళ్ళొక మా కొత్త ప్రణాళిక చంద్రబాబు గారి మీ చంద్రబాబు గారు ఏం కదండి మా ఖాతాలోనే మేం చేసినా అట్లాంటి మనం మేం చేసిన మెట్రోని టీఆర్ఎస్ వాళ్ళు బొమ్మ వేసుకోవట్లేదు అట్లా అదేం లేదు బాబు గారు చెన్నారెడ్డి గారు హయాంలో హైటెక్ శాస్త్ర సాంకేతిక రంగానికి పునాదులు పడ్డ తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత విస్తరించింది అట్లా మేము దాన్ని చూపించడం మా దగ్గర చెప్పుకోవడానికి అన్నవును చూపించుకోవడానికి అన్నవున్నది శంకుస్థాపన ఒకళ్ళు చేస్తే ప్రారంభోత్సవం చేసినాం అభివృద్ధి చేసినాం హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేసినాం మేము ఇలా టీఆర్ఎస్ పార్టీ విశ్వ నరకం చేసింది ఇలా వరదలు నిజంగానే అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్డితే ఇంతమంది చనిపోతారా ముక్కు పచ్చలారన్న బాలిక మీద చనిపోద్దా నలభై ఐదు మంది వీళ్ళ లెక్క ప్రకారం మరి అడిగిపోయినట్టు అరవై ఏడు వేల కోట్లు మురికివాడలో మురికివాడలాగానే ఉన్నాయి మేము తిరిగినాం గల్లీ గల్లీ తిరిగినాం ఎన్నికల ప్రచారాలు చూస్తే అట్లే ఉన్నాయి కాంగ్రెస్ హయాంలో వేసినటువంటి రోడ్లే తప్ప ఫైవ్ ఓవర్లు తప్ప హైవేలు కానీ స్కైవేలు కానీ వీళ్ళు పెట్టినా ఎక్కడా కనపట్టలేదు ఫైవ్ జీ ఫోర్ జీ రకరకాలు కట్ట పిట్టకథలు పిట్ట అని చెప్పి ప్రజల్ని మోసం చేసి రెండు వేల పదహారులో ఓట్లు దండుకున్నారు ఈసారి భయపడి రిగ్గింగ్ చేసుకుందామని చెప్పేసి బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చి చివరి నుంచి చివరి గంటలోనే అమాంతం ఓటింగ్ పెరిగిపోయిందంట అంటే ఓటర్లు రాకపోతే వెలవెలబోతే పోతే పోలింగ్ కేంద్రాలు చివరి మా ఏజెంట్ ఉన్నారు అక్కడ ఓటర్లే లేనప్పుడు ఇంత పర్సెంటేజ్ వచ్చిందని ఇది ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది ఎన్నికల సంఘం చేసింది కానీ ఎన్నికల సంఘం అనేది కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ కాబట్టి అసలు ఎక్కడా కూడా ప్రజల్ని పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి ఓట్లేసే ప్రక్రియను ఎన్నికల సంఘం తీసుకోలేదు గతంలో ఎన్నికల సంఘాలు ప్రభుత్వాలు నియమించినప్పటికీ ప్రజల్ని చైతన్యం చేసి పోలింగ్ బూత్లకు తీసుకొచ్చే పనిచేసినాయి కానీ ఏందంటే పరువు పోద్దని చెప్పేసి ఏం చేశారంటే అంటే గత రెండు వేల రెండులో నలభై ఒక్క శాతం రెండు వేల తొమ్మిది జిహెచ్ఎంసీ ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో నలభై రెండు పాయింట్ సమ్ పర్సెంటేజ్ దాటింది మరి రెండు వేల పదహారులో నలభై వచ్చింది మరి అరవై ఏడు వేల కోట్లో పెట్టి అభివృద్ధి చేసినప్పుడు ప్రజలు ఓట్లే ఓట్లేయడానికి రారా అని చెప్పి ప్రజలు అనుకుంటారని చెప్పేసి మనసులో ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ పర్సంటేజ్ని పెంచాలని కావాలని పెంచినట్టు కనపడుతుంది కాబట్టి ఫలితాలు కొద్దిసేపట్లో రాబోతాయి ఇప్పుడు వాళ్ళు తొంభై వస్తాయని ఒకటి నలభై వస్తాయని ఇట్లా కాదు ఏమనుకున్నామంటే మేము అతిగా ఆవేశపారు ఎన్ని వస్తాయి మేము యాక్చువల్లీ మొదటి నుంచి మాకు ఒక ఇరవై ఇరవై ఐదు మధ్య వస్తాయి అనుకుంటున్నాం కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రచారాలు తిట్టుకోటాలు భయభ్రాంతులు గురి చేయటాలు రెచ్చగొట్టాలు ఎన్ని చూస్తే వీళ్ళిద్దరికన్నా ప్రమాదం అసలు కాంగ్రెస్ పార్టీతో లేదు వీళ్ళ వల్లనే ప్రమాదం అని చెప్పి ప్రజలు గ్రహించినట్టున్నారు ఆ సైలెంట్ నిశ్శబ్ద విప్లవం అనేది కొద్దిసేపట్లో బయటపడబోతుంది రైట్ అనూప్ గారు మీరే ఉంటారు ఈ నిశ్శబ్ద విప్లవం అన్ని విధాలు చూసాం అండి ఒకటి ప్రజలు స్వచ్ఛందంగా ఇంకా ఓటు హక్కు వినియోగించాలండి సజ్జనార్ గారు అన్నట్టు ఏ పార్టీ కనేకండి ఓటు కానీ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకపోతే వాళ్ళకు కూడా ఇంకా సంక్షేమ పథకాలు తీయాలని చెప్పి నా ఒక వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఓటు భారత రాజ్యాంగం మీకు కలిగించి నాకు ఇప్పుడు కొందరు కొందరు పిక్నిక్లకు వెళ్ళడం కానీ కొందరు వెళ్ళని ఇప్పుడు ఏదన్నా ఉంటే ప్రజలు ప్రశ్నిస్తేనే ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది అండి అంటే ప్రజలు ఓటు వేస్తేనే ఏంది అనేది తెలుస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక మున్సిపల్ ఎలక్షన్ ఒక గల్లీ ఎలక్షన్కి వాళ్ళ రాష్ట్ర ప్రెసిడెంటు దాని తర్వాత యూనియన్ మినిస్టరు ఒక ఎక్సస్ చీఫ్ మినిస్టరు ఒక ఎగ్జిస్టింగ్ చీఫ్ మినిస్టర్ ఉత్తరప్రదేశ్ నుంచి యోగి ఆదిత్యనాథు అదే చార్మినార్ కూడలిలో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఎంచుకొని శుక్రవారం పూట ఒక హై టెన్షన్ క్రియేట్ చేసి అక్కడ ముస్లిం సోదరులు నమాజ్ అవుతుంటే ఇక్కడ ఒక హైప్ క్రియేట్ చేసి అంటే ఇదంతా ఏంది అని అంటే ఆ మూసీ నది పరివాహక చుట్టూ